హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, హైదరాబాద్ లోని లోటస్ పౌన్ లో ఉన్న జగన్ గారు ఇళ్ల పైన మన జేసీబీలతో మొత్తం కూడా కూల్చి వేస్తున్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సార్, మరి ఏం జరిగింది, ఎందుకు కూల్చి వేస్తున్నారు? మరోవైపు అంటే ఇది కేవలం ప్రతీకార చర్య అని చెప్పేసి కూడా వైసీపీ నేత ఆరోపించడం చూస్తున్నాం. సార్, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ గారు, వీళ్ళిద్దరు కుమ్మక్క ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సార్, మరి దీని గురించి మీరేం చెప్తారు? సార్, ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వాల్సి ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ కూల్చివేత జరిగిందని అనుకుంటారు కొత్త బద్ది. ఎందుకంటే అటు విశాలంగా ఆలోచించకుండా ఉన్నవాళ్ళు నోటికేదో సదే అనేస్తారు కదా, అలాగ అనుకుంటారు. కానీ ప్రజావేదిక కూల్చివేతకి ఈ కూల్చివేతకి సహస్రాంశాలు తేడా ఉంది. ఎందుకంటే ప్రజావేదిక అన్నది ప్రజల ధనము, ప్రజలు కూడబెట్టుకున్న ప్రజా అంటే ఆ సంపదలోంచి తీసి 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ప్రజావేదిక. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అలా కాదు, ఇది కూల్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్థలంలో కాకుండా జాతీయ సంపద అంటే నేషనల్, అది ప్రాపర్టీ కదా. రోడ్లు ఎవరి సంపద? నీ సంపద కాదు కదా. రోడ్డు మీద కట్టేశాడు 3 గదులు అక్రమంగా, అంటే ఆయనకి పరపతి ఉందని చెప్పేసి అక్రమంగా ముందుకొచ్చి 3 గదులు కట్టాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా వెళ్ళి రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతోంది. దీని గురించి అనేక సార్లు ఫిర్యాదులు చేశారు, కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ సీఎం నా దోస్తు, ఇక్కడ నేను సీఎంని, మా మధ్య ఈ చిన్న విషయంలో ఎందుకని చెప్పేసి అసలు పట్టించుకోలేదు. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి కేసీఆర్ గారి మాట. ఎక్కడి నుంచి ఎంత నొక్కాలో నొక్కాడు. ఎందుకంటే నేను పదవిలోకి వచ్చినట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్ళతో దున్నింకేస్తా అన్నాడు. పదవిలో రాగానే అదే నోరు రామోజీ ఫిల్మ్ సిటీని ఓం సిటీగా కనిపిస్తుంది నాకు, ఓం సిటీగా మారుస్తా అన్నాడు. మరి ఈ మార్పుకి తేడా ఏమిటో అందరికీ తెలుసు. ఎందుకు అంత పెద్ద మార్పు వస్తుందంటే ఎలా తను కన్విన్స్ అయ్యాడో, ఎలాగ రామోజీ గారు కన్విన్స్ చేశారో తెలుసు. అట్లాంటి వ్యక్తి మాట. ఎందుకంటే ఆయన జస్ట్ అబో యావరేజ్ ఫ్యామిలీ, అది ఒకేసారి కోట్లు కల చూసేసరికి మరి ఆయన ఆ డ్రీమ్స్ వేరుగా ఉంటాయి. అదే దీనికి వస్తున్నానమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమో అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు, రోడ్డు మీదకేమో 3 గదులు కట్టేశాడు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నట్టయితే సరే, అవకాశం వచ్చింది మన గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి, వచ్చారు చూపించారు ఇది అక్రమంగా కట్టినటువంటి కట్టడం అయ్యా, దీన్ని కూల్చేస్తా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీకి సంబంధమే లేదు. అప్పుడు ఏది పెద్ద కొంపలు మునిగిపోయినట్టుగా చూసావా కక్ష సాధింపు చర్య, ఇట్లాంటి మాటలు ఆడవలసిన అవసరం లేదు కదా. రోడ్డు మీద ఉన్నది ఏదైనా కొట్టేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారండి, దుకాణాలు వేసుకుంటారండి, అది ప్రజా జీవితానికి భంగం కలిగినప్పుడు దేన్ని కూడా అంటే స్పేర్ చేయరు కదా, కొట్టేస్తారు కదా. అదే జరిగింది కానీ పెద్ద గుండె బాదుకోవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి చెప్పి, రేవంత్ రెడ్డికి కూడా తెలియకపోవచ్చు ఈ విషయం. అక్కడ సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రులు, మన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. కానీ అంటే ఆ నిందని రేవంత్ రెడ్డి మీద మోపడం అన్నది అమాయకపు చర్య. ఓకే. అంటే సార్, ఇన్నేళ్ళుగా అడ్డు రాని అంటే ఆ రోడ్డు పరిమాణం ఉంది కదా, దానికి అడ్డు రాని ఈ నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు అడ్డు వచ్చాయని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సార్, అడిగేవారు ఉన్నారండి. మరి ఇండియాలు చిత్తూరులోనూ పెద్దిరెడ్డి మాటకు ఎదురులేదండి. ఎదురుంటే అన్ని కబ్జాలు ఎందుకు చేస్తారు? అంతే కదా, రాళ్ళు పూర్తిగా నమ్ముకున్నారు, మట్టి నమ్ముకున్నారు, ఇసుక నమ్ముకున్నారు, మందులు బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నారు, బ్లాకులు అమ్ముకున్నారు. 1000 కోట్లు ఎలా సంపాదించారండి? ఆఫ్టర్ ఆల్ రోజా ఎంత అండి? చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి అంతా పోయింది, చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళు అన్నీ పోయినాయి, ఇసుక పోయింది. మొత్తం 4 మండలాలు 4 చూసుకొని మొత్తానికి కూడేసారు, లేకపోతే 10 గదులు ఎలాగొస్తాయి వాళ్ళకి?
కోటి రూపాయలు బిలియన్ 10 కార్లు ఎలాగొస్తాయి? ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఒక బ్రహ్మాండకి స్వప్నం లోపంలా ఉంటుందన్నమాట. తన ఇంట్లో వచ్చే వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా అంత పెద్ద వెంకటేశ్వరుడు ఎలాగొస్తాయండి? ఎన్ని డబ్బులు లేకపోతే మరి అప్పుడు కబ్జా చేస్తుండగా ఎవరు నోరెప్పలేదే? అప్పుడు వారు అధికారంలో ఉన్నారు కనుక నోరెప్పలేదు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నాడు, నోరెప్పలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాడు, మామూలు కోల్పోకుండా చిత్తు చిత్తుగా కోల్పోయాడు. వీలు కాదు, ఆ వీధిలో వల్లే తీసేయవచ్చు. ఎందుకంటే ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు నువ్వు అంటారన్నమాట. వాళ్ళు అధికారంలో ఉండి సీఎం క్యాన్వాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఆలోచిస్తారన్నమాట. నామినేషన్ వేసేవాడికి చైన్ అరికేస్తే ఎంత పేట్రేగిపోవాలండి. వెళ్ళి అదే పల్లెటూళ్ళల్లో అయినట్టయితే వెళ్ళి వాడు చెయ్యి నరికినంత వరకు నిద్రపోరు. చెయ్యి నరికిన అలాగా మొండి చేతితో ఉన్నాడంటే, మొండి చేతితో ప్రజలు ఉంచారంటే భయమే కదా. అమ్మో సీఎం ఏం చేస్తాడు, నోరు ఇప్పడానికి భయపడ్డారు కదండి. అందువలన ఇక్కడ ఎవరు దీనికి ట్రోల్ చేయవలసిన అవసరం లేదు, పెద్దది కంగారు పడవలసిన అవసరం లేదు. దారికి అడ్డంగా ఉన్న 3 గదులు కొట్టి పారేస్తారు, అయితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఓకే, కానీ సార్ ఇప్పుడు ఈ పాలిటిక్స్ చూస్తే, ఇప్పుడున్న ఈ పాలిటిక్స్ చూస్తే జనాలు కూడా ఈ ఖచ్చితంగా కక్షపూరితంగానే చేస్తుంటారులే, మరి రోడ్డు కట్టొచ్చాయని చెప్పేసి పీకేసీ ఉండరులే, ఖచ్చితంగా కక్షపూరితంగానే చేసే ఉంటారని నాకు అభిప్రాయానికి వచ్చేస్తున్నా. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అలా తయారయ్యా అంటున్నారు సార్, మీ ఒపీనియన్ మరి వీటిపై? అంటే కక్షపూరితంగా ఉంటాయండి, కొన్ని కొన్ని ఉంటాయండి. కక్ష అన్నది నాయకులకు ఉంటే బాగుండదండి, ప్రజలకు ఉంటుంది, ప్రజలే చేయొచ్చు. ఇక ముందు నాయకులు చెప్తారన్నమాట, వారికి ఏం ఇబ్బంది కలిగించుదురా. మరి పవన్ కళ్యాణ్ చెప్పలేదు శాంతియుతంగా చేయండి అని చెప్పేసి, కానీ పవన్ కళ్యాణ్ చెప్తాడు నాయకుడు గాను. వాళ్ళ చేత దెబ్బలు తిన్నోడికి ఎలా ఉంటుంది, వాళ్ళ చేత తిట్లు తిన్నోడికి ఎలా ఉంటుంది? ఒకప్పుడు వైసీపీ వాళ్ళు తరిమి తరిమి కొట్టినప్పుడు అందరూ లాఠీచార్జీలు చేసినప్పుడు ఆ దెబ్బలు తినుంటారు కదా. మీరు నాయకుడిగా ఉంటారు, మీకు ఎస్కార్ట్లు ఉంటారు, మీ పెద్ద క్యాన్వాయ్ ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎవడి చేత అయితే దెబ్బ తిన్నామో వాళ్ళు కొడతారు, తప్పదు. అది అరికట్టారంటే ఎలాగవుతుందండి? నన్ను టచ్ చేసే మగాడే ఉన్నాడని గురువాడు నాన్న అన్నాడంటే గొడవల్లో అని మీరు ఎంత ధైర్యానికి? ఇప్పుడు అనుమానం చెప్పండి, కోటి గుడ్లతో ఇల్లు పగలు కొడుతుంటే బయటకు వచ్చాడా? అంత పిరిగిపంత. నేను టచ్ చేసే మగాడా అంటే మగాడే ఉన్నాడా అని అడిగినవాడు ఈరోజు కోటి గుడ్లతో ఇల్లు పగలు కొడుతుంటే బయటికి రాలేదు. అవును, అది కక్ష సాధించ చర్య కాదు, అది కడుపులో ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. అది అక్రమంగా అంటే ఆయనకి పరపతి ఉందని చెప్పేసి అక్రంగా ముందుకొచ్చి 3 గదులు కట్టాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా వెళ్ళి రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతోంది. దీని గురించి అనేకసార్లు ఫిర్యాదులు చేశారు, కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ సీఎం నా దోస్తు, ఇక్కడ నేను సీఎంని, మా మధ్య ఈ చిన్న విషయంలో ఎందుకని చెప్పేసి అసలు పట్టించుకోలేదు. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి కేసీఆర్ గారు అన్నమాట. ఎక్కడి నుంచి ఎంత నొక్కాలో నొక్కాడు. ఎందుకంటే నేను పదవిలోకి వచ్చినట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్ళతో దున్నింకేస్తా అన్నాడు. పదవిలో రాగానే అదే 100 రామోజీ ఫిల్మ్ సిటీని ఓం సిటీగా కనిపిస్తుంది నాకు, ఓం సిటీగా మారుస్తా అన్నాడు. మరి ఈ మార్పుకి తేడా ఏమిటో అందరికీ తెలుసు. ఎందుకు అంత పెద్ద మార్పు వస్తుందంటే ఎలా తను కన్విన్స్ అయ్యాడో, ఎలాగ రామోజీ గారు కన్విన్స్ చేశారో తెలుసు. అట్లాంటి వ్యక్తి మాట, ఎందుకంటే ఆయన జస్ట్ అబోవ్ యావరేజీ ఫ్యామిలీ, అది